ఈరోజు నేను అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎలక్షన్ కమిషన్ కలిసాం. అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి రావడమే కాకుండా రాజకీయాలను వాచ్ చేస్తూ ఉండడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడూ జరగనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంతవరకు మీరు చూస్తే కేసులు అయితే మా మీద విపరీతంగా బుక్ చేసి, అంటే ఎక్కడ కూడా పనిచేయనీయకుండా చేయడం కోసరం రాజకీయ పార్టీల్ని, రాజకీయ పార్టీల కార్యకర్తల్ని, లేకుంటే అందులో పనిచేసే వ్యవస్థనే మొత్తం సర్వనాశనం చేయాలి, నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్గా ఓటర్స్ అందరినీ మార్చేయడం, దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటివి చేస్తే తప్ప సాధ్యం కాదనే కన్క్లూజన్కి వచ్చారు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఒక్క చంద్రగిరిలో ఫామ్ 6 కింద 115,000 ఓట్లు ఇచ్చారు. దాంట్లో దగ్గర 33,000 ఓట్లు ఆమోదించారు. దాంట్లో వేరే నియోజకవర్గంలో విత్ ఎవిడెన్స్ అన్నీ కూడా మేము పెట్టాం. అవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే మరిగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆ రోజు పడిన అవస్థ కానీ కడాన ఆయన డ్యూటీ కండక్ట్ చేయడానికి, ఆయన విధి నిర్వహించడానికి సెంట్రల్ హోమ్ మినిస్టర్ని అడిగాడు ప్రొటెక్షన్ కోసరం. కుటుంబాన్ని ఆయనకు సెక్యూరిటీ కావాలని అడిగే పరిస్థితి, అవి కూడా ఇచ్చాం. ఫైన్ ఇంతవరకు మీరు చూస్తే కేసులు అయితే మా మీద విపరీతంగా బుక్ చేసి, అంటే ఎక్కడ కూడా పనిచేయనీయకుండా చేయడం కోసరం రాజకీయ పార్టీల్ని, రాజకీయ పార్టీల కార్యకర్తల్ని, లేకుంటే అందులో పనిచేసే వ్యవస్థనే మొత్తం సర్వనాశనం చేయాలి, నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్గా ఓటర్స్ అందరినీ మార్చేయడం, దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటివి చేస్తే తప్ప సాధ్యం కాదనే కన్క్లూజన్కి వచ్చారు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఒక్క చంద్రగిరిలో ఫామ్ 6 కింద 115,000 ఓట్లు ఇచ్చారు. దాంట్లో దగ్గర 33,000 ఓట్లు ఆమోదించారు. దాంట్లో వేరే నియోజకవర్గంలో విత్ ఎవిడెన్స్ అన్నీ కూడా మేము పెట్టాం. అన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే మరిగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆ రోజు పడిన అవస్థ కానీ కడాన ఆయన డ్యూటీ కండక్ట్ చేయడానికి, ఆయన విధి నిర్వహించడానికి సెంట్రల్ హోమ్ మినిస్టర్ని అడిగాడు ప్రొటెక్షన్ కోసరం. కుటుంబాన్ని ఆయనకు సెక్యూరిటీ కావాలని అడిగే పరిస్థితి, అవి కూడా ఇచ్చాం. ఫైనల్గా మేము రిక్వెస్ట్ చేసింది వారిని ఒకటే చెప్పాం, ఏదైతే ఎలక్షన్ డ్యూటీ కేసే ఆఫీసర్ని సెలెక్షన్ ప్రాసెస్లో కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో చేసే బెస్ట్ ప్రాక్టీసెస్లో ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సెలెక్షన్ ప్రాసెస్ ఎందుకన్నానంటే ఆల్ ఇండియా లెవెల్లో టీచర్స్ని, గవర్నమెంట్ ఆఫీసర్స్ని అనుభవం ఉండే వ్యక్తులు పెట్టుకుంటారు. వాళ్ళందరినీ లేదని చెప్పి వాళ్ళ మేము ఇవ్వం, ఇవ్వలేమని గవర్నమెంట్ చెప్పి కడాన ఎన్నికలను అపహాస్యం చేసే విధంగా సచివాలయ స్టాఫ్తో వాళ్ళు కండక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇటీవల వీళ్ళు నామినేట్ చేసిన వ్యక్తులతో పెట్టుకొని వీళ్ళు చేసే అన్ని తప్పుడు పనులు వాళ్ళ దగ్గర చేపించాలని. అదే సమయంలో మీరు చూస్తే బిఎల్ఓలుగా, అంటే బూత్ లెవెల్ ఎక్కడ కూడా ఒక్క మిస్టేక్ కూడా ఉండేది కాదు, దట్ ఈస్ దర్ డ్యూటీ. దానిపైన చాలా స్పష్టంగా ఆదేశాలు కూడా ఉన్నాయి. ఎవరన్నా కానీ డ్యూటీ స్పష్టంగా చేయలేకపోతే వాళ్ళని యాక్షన్ తీసుకోవడం,
ఇంక్రిమెంట్స్ కట్ చేయడం, ఉద్యోగాలు తీసి ఇవన్నీ ఉంటాయని భయపడిపోయేవాళ్ళు. ఈరోజు ఎవరు చేస్తున్నారంటే కడాన మహిళా పోలీస్ 2600 మంది బిఎల్ఓని మహిళా పోలీసులు పెట్టేశారు. ఇది నాకు ఆశ్చర్యం వేస్తుంది. 83 నియోజకవర్గంలో మహిళా పోలీసులను బిఎల్ఓకి పెడితే వాళ్ళకి మహిళా పోలీసులకు ఏం తెలుస్తుంది ఇవన్నీ అంటే? ఇంకొక పక్క వై ఏపీ నీడ్స్ జగన్ అని కలెక్టర్ రాతి యుగానికి తీసుకొస్తున్నారు. ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వారికి మా మీద కానీ జనసేన మీద కానీ దగ్గర దగ్గర 6000 నుంచి 7000 కేసులు మా మీద, ఒక్క పొంగునూరులో కేసులో 250 మంది పెట్టారు, 200 మంది పైన జైలుకు పోయి వచ్చారు. ఇప్పుడు బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు అంటే నీ మీద కేసు ఉంది, పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తారు, ఎంఆర్ఓ దగ్గర సరెండర్ కావాలి అంటే మళ్ళీ బెదిరించడం. ఎలక్షన్లో ఎవరిని పని చేయనికుండా నిర్వీర్యం చేయడానికి, లేకపోతే మళ్ళా వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చారు. ఇది జరిగితే ప్రజాస్వామ్యం ఇంక కూని అయిపోయినట్టే. దెర్ ఇస్ నో డెమోక్రసీ. నేను ఆ విషయం చెప్పాను మొన్న తెలంగాణ ఎలక్షన్లో. 1 డేలో ఎలక్షన్ జరిగింది లేదా అనే తెలియని విధంగా జరిగింది. అంత స్మూత్గా జరిగింది, ప్రాసెస్ కూడా పర్ఫెక్ట్గా జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఇంత ఓటర్స్ ఎన్యూమరేషన్ ఫ్రాడ్ జరిగిందని, బిఎల్ఓలు తప్పులు చేశారని, టీచర్లు తీయేశారని ఎక్కడ కంప్లైంట్స్ లేవు. భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇవన్నీ వస్తున్నాయి. మేమన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాం, ఓపిక్గా విన్నారు, చాలా ఫర్మ్గా కూడా చెప్పారు. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం, ఎక్కడ కాంప్రమైజ్ కాము, రిజల్ట్స్ మీరే చూస్తారని హామీ ఇచ్చారు. వారు ఇచ్చిన హామీలో నేను ఒకటే అనుకుంటున్నాను, ఎలక్షన్ కమిషన్ అవసరమైతే సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్స్ను పంపించాలి, సెపరేట్ సెల్ పెట్టాలి, అవన్నీ పెట్టి ఎక్కడికక్కడ మానిటర్ చేసి ఎలాంటి అవకతవకలు జరగకుండా. ఇప్పుడు ఫైనల్ లిస్ట్ వచ్చే కొద్దికి వినపడలేదా? ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం కోసం మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం.